శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపట్టి మండలంలో గల కొసమాల పెద్ద పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో వరి పంటలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనాలు వేసి నష్టపోయి కేలి వలన నేలమట్టమైన పంట పొలాలను గ్రామస్తులు మరియు రైతులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగర్ పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెళియాపట్టి మండల వ్యాప్తంగా వరి పంటపైన ఇదే సమస్యలు ఉన్నాయని, వాటి అన్నింటినీ గుర్తించి నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. జరిగింది, ఆ వ్యవసాయం సరిగ్గా పండక ఈరోజు దున్నేసిన పరిస్థితి ఏర్పడింది. విత్తనాన్ని మొలకలు ఎత్తక వాళ్ళు పూర్తిగా నష్టపోయిన్నారు. సుమారు 100,000 రూపాయల వరకు వాళ్ళు ఖర్చు పెట్టారని వాళ్ళు రైతాంగం చెప్తున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసం ఈరోజు 2 రోజులైంది దున్నేసినా సరే ఏవో అనేటువంటి వారు ఫీల్డ్కి రాలేదు. ఏడీఏ కూడా స్పందించడం కరువు అయిపోయింది. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి భరోసా ఇవ్వడానికి, వాళ్ళ ధైర్యం నింపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడికి వచ్చి రైతాంగం తరఫున కేవలం నిలబడేది ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమేనండి. రైతాంగానికి ఎప్పుడు కూడా మేలు చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పాలించారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే సాయమ్మకి జరిగిన నష్టం ఏదైతే ఉందో ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండే విధంగా